అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ జేసిబి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ పడమట పోస్టల్ కాలనీలో తక్కువ బడ్జెట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు నేను వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే, మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ డైలీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటి కోసం ఏమన్నా వెతుకుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ పడమట పోస్టల్ కాలనీ అండి. మనకి పడమట రైతు బజార్కి అతి దగ్గరలో అయితే ఉంటుంది. మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇదంతా మనకి 4th ఫ్లోర్లో మనం చూడబోయే ఫ్లాట్ ముందు కారిడార్ అండి. మనకి అదంతా పడమట సెంటర్ అన్నమాట ఫ్రెండ్స్. సో రైతు బజార్కి రైట్ సైడ్ వెళ్ళాలి మనం, అక్కడ 4 రోడ్ల జంక్షన్ నుంచి. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ వచ్చేసి 4th ఫ్లోర్లో అయితే ఉందండి, ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్. సో ప్రజెంట్ మనం చూడబోయేది. సో టోటల్గా మనకి ఇది 12 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, గ్రూప్ హౌస్ కాదు. సో 100% నామ్స్ ప్రకారం కట్టిన అపార్ట్మెంట్ అన్నమాట. 12 సంవత్సరాలు పాతదండి. మనం చూసిందంతా కారిడార్ అన్నమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టారు. వాష్ ఏరియా కూడా చాలా లాంగ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి, చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్, అలాగే సీసీ కెమెరా ఫెసిలిటీ, 24/7 మనకి పవర్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అలాగే మనకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసిందంతా హాల్ కమ్ లివింగ్ ప్లేస్ అండి, చూడొచ్చు. చాలా లాంగ్ హాల్ అయితే ఇచ్చారు. మొత్తం రెనోవేట్ చేయించారు ఫ్రెండ్స్. మనకి కబోర్డ్స్ అలాగే పెయింటింగ్స్ అయితే ఇచ్చారు. మీరు గమనించినట్లయితే మనకి సీలింగ్ అయితే చేయించలేదండి. 4th ఫ్లోర్ అవడం వల్ల సీలింగ్ అవసరం లేదని సీలింగ్ అయితే చేయించలేదు. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్లాట్కి సీలింగ్ అయితే లేదు. మీరు కావాలనుకుంటే సీలింగ్ చేయించుకోవచ్చు. స్ట్రైట్గా మనకి బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ హాల్, అలాగే కిచెన్ అయితే ఉంది. సో ఇది కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి. మనకి రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్, లెఫ్ట్ సైడ్ 1 బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇది కిచెన్ అండి. మన ప్రజెంట్ మనం గెస్ట్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము ఫస్ట్. దీని కొలతలు చూసుకున్నట్లయితే టోటల్ సేఫ్టీ వచ్చేసరికి మనకి 1820 అండి, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్, కామన్ ఏరియాస్ అన్నీ కలుపుకొని. ప్లింత్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 1600 SFT అన్నమాట. అలాగే అన్డివైడెడ్ షేర్ చూసుకున్నట్లయితే మనకి 45 గజాలు అయితే మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది, 45 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఇప్పుడు మనం చూసిందంతా గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కంప్లీట్గా మనకి డైనింగ్ సెక్షన్ అండి. సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి గెస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్గా టాయిలెట్ ఇవ్వలేదు, ఇక్కడ కామన్గా అయితే ఒకటి ఇచ్చారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్గా టాయిలెట్ అయితే ఉంది. సో మూడింటికి గాను 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చారు, 1 కామన్గా అయితే ఇచ్చారు. సో గెస్ట్ బెడ్రూమ్కి ఒకదానికి ఇవ్వలేదు. సో గెస్ట్ బెడ్రూమ్కి కామన్గా అయితే ఇచ్చారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. చాలా స్పేషియస్గా అయితే ఉన్నాయండి. సో గదులు అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. కబోర్డ్ వర్క్ అయితే రీసెంట్గా చేయించిన కబోర్డ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 65 లాక్స్ చెప్తున్నారండి, 65 లక్షలు. సో ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది, ఎక్కువ బార్గెనింగ్ అయితే ఉండదని చెప్పారు. సో ప్రజెంట్ మనం చూసేది ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అండి, 4th ఫ్లోరు. ఇది అపార్ట్మెంట్ అండి, గ్రూప్ హౌస్ కాదు. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మీకు ఎలిజిబిలిటీని బట్టి మీకు 80 to 100% బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట, చూడొచ్చు. చాలా లాంగ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో చాలా స్పేషియస్గా అయితే ఉంది. 2 కింగ్ సైజ్ బెడ్లు అయితే పడతాయి, చాలా స్పేషియస్గా ఉంది. సో కబోర్డ్ వర్క్ కూడా చూసినట్లయితే మీరు చాలా డీసెంట్గా అయితే చేయించారు. సో మీకు 0 వర్క్ అండి. కొంచెం మనకి బాత్రూమ్స్ ఒక్కటి కొంచెం నీట్గా చేయించుకోవాలి. పెయింటింగ్స్ కానీ మీకు కబోర్డ్స్ కానీ ఎటువంటి వర్క్ అయితే లేదు. సో కొంచెం బాత్రూమ్స్ ఒక్కటి కొంచెం మీరు నీట్గా చేయించుకోవాల్సి ఉంటుంది, చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ అండి.
మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట. అలాగే డైనింగ్ ఏరియాలో మనకి క్రాకరీస్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా సో గ్లాస్ వర్క్ చేసి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చారండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మనకి ఇదంతా కిచెన్ అన్నమాట ఫ్రెండ్స్. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే తప్పకుండా నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. అలాగే మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలి లేదు అంటే సేల్ చేయాలి అనుకుంటే తప్పకుండా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. మేము మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మన ఛానల్ ద్వారా అయితే అమ్మి పెట్టడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా తీసుకున్నట్లయితే మేమైతే మీకు జీరో కమిషన్తో మీకైతే ప్రాపర్టీస్ అయితే ఇప్పించడం జరుగుతుందండి. సో మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. విజిటింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వారిలో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, జై హింద్.